Hi friends, my name is Shiva from SMT. So friends, next మన YouTube channel లో మనం సాఫ్ట్‌వేర్ గురించి మొత్తం నాలెడ్జ్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ ఎవరైతే మొబైల్ షాపుల్లో ఉండి సార్ నా దగ్గర UFI బాక్స్ ఉంది దాన్ని ఎలా చేయాలి, కొంతమంది దగ్గర ఈజీ జెటర్ బాక్స్ ఉంది దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఒకవేళ మన దగ్గర మెదుసా బాక్స్ ఉంటే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి UFI బాక్స్, దాని యొక్క అడాప్టర్స్. అదేవిధంగా మనకి ఇది వచ్చేసి ఈజీ జెటర్ బాక్సు, దాని అడాప్టర్స్ అండ్ UFS. ఓకే, మనం ఈజీ జెటర్ బాక్స్లో UFS అడాప్టర్ అనమాట ఇది. ఓకే, సో అదేవిధంగా దీంట్లో మనకి రెడ్ బాక్స్ వస్తుంది, బ్లాక్ బాక్స్ వస్తుంది, తేడా ఏముండదు, అన్నీ సేమ్ ఉంటాయి. సో నార్మల్గా చూపించడం కోసం చెప్తున్నాను. అండ్ దీనికి సపరేట్గా మనం ఇక్కడైతే ఐసీ ఫ్రంట్ అయితే మనకు కావాలి. సో మనకి అడాప్టర్స్ వాడుకుంటే ఈ అడాప్టర్స్ దీని కేబుల్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు UFI. సో లేదు అంటే మనం ఇలా ఈజీ జెటర్తో పాటు ఐసీ ఫ్రంట్ తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది దగ్గర ఈజీ జెటర్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర UFI బాక్స్ ఉండొచ్చు, అండ్ కొంతమంది దగ్గర మెదుసా ప్రో. సో మన దగ్గర మెదుసా ప్రో కూడా ఉంది. మెదుసా ప్రోలో బాక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకే, దాంట్లో ఏమేమి అడాప్టర్లు, UFS లో 254 BGA UFS అడాప్టర్ అండ్ ఇది వచ్చేసి 153 BGA UFS అడాప్టర్ అండ్ ఇవి వచ్చేసి మనకి ఇది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది 95 మనకి అండ్ ఇది వచ్చేసి మనకి EMFC కి సంబంధించిన యూనివర్సల్ BGA ఇవన్నీ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది దగ్గరికి MIPA టెస్టర్ ఉంటుంది, MIPA టెస్టర్కి సంబంధించిన UFS అండ్ అదేవిధంగా EMFC కి సంబంధించినవి. సో కంప్లీట్ దీంట్లో ASP కింద ఎలా ఉంటాయి, ఎలా చేయాలి, మొత్తం అంతా కంప్లీట్గా. సో టోటల్ ఆల్ అనేది వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది నేను యూట్యూబ్లో షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే ప్రతి దాంట్లో కూడా మనం 5-12 డంప్ని ఎలా రీడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఫుల్ డంప్ని ఎలా రీడ్ చేసుకోవాలి, ఎలా రైట్ చేయాలి అండ్ అదేవిధంగా 90% కన్స్యూమ్ వచ్చినప్పుడు మనం హార్డ్ వన్ టైం పార్టీషన్ UFI బాక్స్లో ఎలా చేయాలి, ఈజీ జెటర్ బాక్స్లో ఎలా చేయాలి, MIPAలో, మెదుసా ప్రోలో అండ్ RPMBని ఎలా క్లీన్ చేయాలి, EMFC ని చేంజ్ ఎలా చేయాలి, కొత్త ఫ్లాష్ ఫైల్ని ఫ్లాష్ ఎలా చేయాలి, టోటల్ కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఈ 4 బాక్సుల గురించి కూడా వీడియోస్ అనేది మీకు యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మీ దగ్గర మొబైల్ షాప్ వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ చాలామంది దగ్గర నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఏంటంటే సార్ నా దగ్గర UFI బాక్స్ ఉంది, నేను దీంట్లో ఓన్లీ ISP పిన్ అవుతే యూజ్ చేస్తాను, నాకు ప్రోగ్రామింగ్ చేయడం రావట్లేదు అంటారు. కొంతమంది సార్ మెదుసా బాక్స్ కొనుక్కోవాలా లేదా ఈజీ జెటర్ బాక్స్ కొనుక్కోవాలని కొంతమంది అంటారు, లేదా MIPA టెస్టర్ ఫాస్ట్గా ఉంటుంది సార్, MIPA టెస్టర్ తీసుకోవాలా, ఈజీ జెటర్ బాక్స్ తీసుకోవాలంటారు. సో నేను దీనికి సంబంధించిన 4 వీడియోస్ కూడా, అంటే 4 బాక్సులకు సంబంధించిన నాలెడ్జ్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఏది కన్వీనియంట్గా ఉంది, ఏది బెటర్గా ఉంది అనేది మీరు ఆలోచించుకోండి. అండ్ ఈ విధంగా ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు సాఫ్ట్వేర్ నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్రెడీ నేను UFI గురించి క్లియర్గా 5 క్లాసులు అనేది నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత నేను ఆపాను, 90% కన్స్యూమ్ అయింది, మొత్తం మ్యాటర్ అంతా బయటకు వస్తుంది అది ఇది అని. సో ఇప్పుడు అవి కూడా మీకు క్లియర్గా ఓన్లీ నాట్ ఓన్లీ UFI బాక్స్, ఈజీ జెటర్ బాక్స్ గురించి అండ్ MIPA టెస్టర్లు ఎలా చేయాలి, మెదుసాలు ఎలా చేయాలి, మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒక్కొక్క దాంట్లో RPMB ఎలా క్లీన్ చేయాలి, EMFC చేంజ్ ఎలా చేయాలి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.